మన డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓమ్రో దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆదిపురుష్ ఫైనల్ గా ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర 15 రోజులైతే కంప్లీట్ చేసుకుంది. సినిమా టీం అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా రిలీజ్ చేశారు. సినిమా కంటెంట్ కూడా డైరెక్టర్ అనుకున్నట్టుగానే ప్రజెంట్ చేయడంతో ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్ దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చిన టీజర్ వరకు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మరియు అన్నింటి మీద ఆడియన్స్ అయితే కామెంట్ చేశారు. విఎఫ్ఎక్స్ తో పాటు కొన్ని ఫ్రేమ్స్ ని కూడా మార్చేయాలి అని ఇండియన్ సినిమా అభిమానులు సోషల్ మీడియాలో భారీ ట్రెండ్ చేసినప్పటికీ విఎఫ్ఎక్స్ ని అప్డేట్ చేస్తామని సినిమా టీం కూడా 1 ఇయర్ వరకు పోస్ట్ పోన్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ సినిమాలోని విఎఫ్ఎక్స్ కి ఎటువంటి అప్డేట్ అనేది చేయకుండానే సినిమాని బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ చేశారు. సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వటమే కాకుండా నెగటివ్ టాక్ కూడా తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదిపురుష్ మూవీకి కలెక్షన్లు కూడా రావు అనుకున్నప్పటికీ హిందీ మరియు తెలుగు లాంగ్వేజెస్ లో ప్రభాస్ కి ఉన్న స్టార్డమ్ వల్ల మన తెలుగులో 75% అయితే కలెక్షన్స్ వచ్చేసాయి. హిందీలో ఇప్పటికే ఈ సినిమా 95% కలెక్షన్లు కలెక్ట్ చేసేసింది. ఈ వీకెండ్ కి ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. బాహుబలి సిరీస్ తర్వాత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ సాహో సినిమా హిందీ లాంగ్వేజ్ లో హిట్ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో ఆదిపురుష్ మూవీని కూడా హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాల లిస్టు లో యాడ్ చేయబోతున్నారు. 15 రోజులకు గాను వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ లో ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 36.62 కోట్లు, సీడెడ్ లో 9.96 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.52 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 6.16 కోట్లు, వెస్ట్ గోదావరిలో 4.46 కోట్లు, గుంటూరులో 6.76 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.57 కోట్లు, నెల్లూరులో 2.34 కోట్లు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 82 కోట్ల రేంజ్ లో షేర్ అయితే సాధించింది. కర్ణాటకలో 12.39 కోట్లు, తమిళనాడులో 2.46 కోట్లు, కేరళలో 89 లక్షలు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 73 కోట్లు. యుఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించిన ఈ సినిమా పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే 192 కోట్లకు పైగా షేర్ ని సాధించింది. మరో 2 రోజుల్లో ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటుంది. ఆదిపురుష్ సినిమా కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి.